మురళీ మనోహర్ గారు, సో వారు అన్నట్లు ఒక షాక్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు అనేది ఒక రిలేటెడ్ టెర్మినాలజీగా వాడొచ్చా అక్కడ పరిస్థితులు? ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు ఆ సెంగోల్ ప్రతిష్టాపన కానీ, తమిళ భాష నాకు మక్కువ అని చెప్పడం కానీ, లేకపోతే ఇటు రాముడి సర్క్యూట్ ప్రదక్షిణ చేయడం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తమిళనాడు మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం ఎలక్షన్స్ కోసమే అనే విమర్శ కొంత ఉన్నప్పటికీ, బట్ అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియా అండ్ తమిళనాడు ఇటువంటి ఇంపార్టెన్స్లు కూడా ఉన్నాయి మన దేశ చిత్రపటంలో అనేది గుర్తించడమా, ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఇన్వాల్వ్మెంట్ని, మోదీ ఇన్వాల్వ్మెంట్ని? షాక్ ట్రీట్మెంట్ అని మీడియా ఫీల్ అవుతుంది. నా దృష్టిలో అయితే మోడీ యొక్క ప్లాన్లో భాగం ఇది. అంటే ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్, ప్లానింగ్ ఇన్ డీటెయిల్ అని అంటాం. మోడీ గారికి ఇది అలవాటు. చాలా మందికి తెలియదు ఆయన ప్లాన్ చేస్తుంటే ఏందని, అర్థం కాదు. కానీ లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదు, 14 వచ్చాక ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఆయన పర్యటనలో ఇప్పుడు సడన్ గా 7 times వెళ్ళాడు ఇంత షార్ట్ టైంలో ఇదని అంటున్నారు. కానీ వారు ఇంతకుముందు చెప్పిన దాంట్లో చాలా విషయాలు వచ్చాయి. ఇప్పుడు చైనా షీ జిన్పింగ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు, అంటే మహాబలిపురం వెళ్ళాడు, అక్కడ విడిది చేశారు, లేకపోతే ఆ బీచ్ల్లో తిరిగారు. ఊరికే కాదు, అది ఒక ఆయన కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేశారు. తమిళులతో ఆయన ఎమోషనల్ బాండేజ్ కొరకు ప్రతి ప్రయత్నము ఎక్కడ కూడా వదులుకోలేదు, ఏ అవకాశాన్ని వదులుకోలేదు. గ్రౌండ్ ప్రిపేర్ చేశారు ఆయన. ఇప్పుడు విత్తనాలు వేయడానికి కావలసిన ఈ పొలం దున్నడం ఏదైతే ఉందో అది 10 నుంచి చేస్తున్నారు. కనుక ఈ సడన్ గా వచ్చి ఏదో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, మెల్కున్నాడు, ఇక్కడ సీటు రాకపోతే నాకు బ్రతుకు తెరవలేదు అనేటిది కానే కాదు. ఇది మోడీ యొక్క ప్లాన్ లో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. కానీ అందులోనే ఇవన్నీ మనం చూడాలి, ఇవి సింగోల్ గానీ లేకపోతే ఇది కానీ, ఏదైతే గ్యాప్ ఉందో మొత్తం నార్త్ ఇండియా సౌత్ ఇండియా గ్యాప్ కానీ, లేకపోతే ముఖ్యంగా తమిళుల విషయంలో వాళ్ళ మైండ్ సెట్ విషయంలో చాలా సార్లు నాయకులంతా కూడా డివైజివ్ పాలిటిక్స్ ప్లే చేసి మనము డిఫరెంట్, మనం డిఫరెంట్, ఇంగ్లీష్ నైనా యాక్సెప్ట్ చేస్తాం కానీ హిందీని యాక్సెప్ట్ చేయము, సౌత్ ఇండియా ఈజ్ డిఫరెంట్, లేకపోతే నీట్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా తమిళ లీడర్స్, ద్రవిడ పార్టీ లీడర్స్ ఎప్పుడు కూడా డివైజివ్ పాలిటిక్స్ ప్లే చేస్తూ వచ్చారు. దానికి మద్దతుగా కాంగ్రెస్ నిలబడ్డది, ఒక ఆల్ ఇండియా పార్టీ అయ్యి కూడా ఏ రోజు కూడా అలాంటి విషయాలను ఖండించడం కానీ, నో ఇది తప్పు, నేషనల్ ఇంటిగ్రిటీకి ఇది షూట్ కాదు లాంటివి ఎక్కడ మాట్లాడలేదు. కానీ మోడీ గారు మొదటి నుంచి కూడా నో తమిళ్ ఈజ్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ దిస్ నేషనల్ కల్చర్ ఎందుకు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. తిరువల్లూరై వారి యొక్క కవితలను, లేకపోతే వారి యొక్క గొప్ప మాటలను ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడారు వారు. అది డ్రామా కాదు, దయచేసి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆయన ఆయన ఏమంటారు సాహిత్యంలో ఉన్న గొప్ప విషయాలు మన దేశం ఎప్పుడు వాటిని ఎంజాయ్ చేయలేదు. మోడీ ద్వారా ఈ దేశం కూడా ఎంజాయ్ చేసింది. కనుక మోడీ తమిళనాడులో ఓట్ల కోసం కాదు, దేశానికి కూడా మోడీ అర్థం చేయించాడు. తమిళ వాళ్ళు వేరే కాదు అనే విషయాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేశారు. సింగోళ్ళు తీసుకొచ్చి పార్లమెంట్ లో మోడీ పెట్టలేదు. ఇది దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మోడీ కొత్తగా చేసింది కాదు, కానీ ఇగో చరిత్రలో ఇది జరిగింది, ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో జరిగింది. కనుక తమిళనాడు మొదటి నుంచి ఈ దేశంలో భాగమే, అప్పుడే జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగకూడదు అనేటువంటి ఒక గట్టి ప్రయత్నంతో ఆయన తీసుకొచ్చి కొత్త పార్లమెంట్ లో పెట్టి ప్రూవ్ చేశాడు. అంతే, ఏది కూడా ఆయన కొత్తగా చేసింది కాదు, ఏది కూడా డిఫరెంట్ గా చేసింది కాదు, తన ఓట్ల కోసం తాపత్రయపడి తొందరపడి చేసింది ఏది కాదు. వెల్ ప్రిపేర్డ్, వెల్ ఆర్గనైజ్డ్, ఒక గ్రౌండ్ వర్క్, హోంవర్క్ అంతా, స్పేడ్ వర్క్ అంతా చేశారు. చేస్తూ 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 ఇంత దూరం వచ్చారు. ఎంత దూరం వచ్చారంటే ఆయనకు కలిసి వచ్చిన ఒకే ఒక ఆయుధం, పెద్ద ఆయుధము అన్నామలై. అన్నామలై రావడంతో ఆ ఆయుధం ఆధారంగా ఎన్నికల కోసం ఆయన గట్టి ప్రయత్నం చేయడము, రిపీటెడ్ గా అక్కడికి వెళ్ళడము, అయోధ్య సందర్భంగా ఇవన్నీ వెళ్ళినప్పటికీ, ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో కాశీ తమిళ సంగమము అది ఏందండి, అది ఒక సాంప్రదాయం ముందు నుంచి ఉంది. అది దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశారు. ఏది నథింగ్ ఈజ్ న్యూ, ఆయన చేసింది నథింగ్ ఈజ్ న్యూ. ఇప్పుడు మన దేశంలో వచ్చే ముందు ఒక్కసారైనా కాశీలో గంట కొట్టాలని సౌత్ ఇండియన్స్ అనుకుంటారు. ఇంతే స్ట్రాంగ్ ఫీలింగ్ రామేశ్వరం విజిట్ చేయాలని నార్త్ ఇండియన్స్ అనుకుంటారు.
కనుక ఊరికే ఉన్న బంధం కాదు ఇది. అందుకే మన భారతదేశంలో జాతీయవాదం ఎంతుందో, ఇది సాంస్కృతిక జాతీయవాదం ఇది. కనుక కల్చరల్ బాండేజ్ ఉంది ఈ దేశానికి ఒక ప్రాంతంతో, రాజకీయమైన బాండేజ్ కాదు. అందుకే మనము ఒక్క పాలనలో లేము ఎప్పుడు కూడా. అందుకే దీన్ని నెహ్రూ ఏమర్థం చేసుకున్నాడంటే, ఇట్ ఈస్ ఎ నేషన్ ఇన్ మేకింగ్ అన్నాడు ఆయన. అమాయకంగా అలా అనుకున్నాడు. ఇట్ ఈస్ ఎ నేషన్, ఇట్ వాజ్ ఎ నేషన్ ఓకే లాంగ్ టైమ్, దో వీ వర్ రూల్డ్ బై మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్, బట్ వీ హవ్ ఫెయిల్డ్ ఇన్ అండర్స్టాండింగ్ అవర్ నేషన్. వీ ఆర్ ఎ నేషన్, వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కంట్రీ. ఈ స్లోగన్ కాదు, ప్రాక్టికల్ గా మనం ఆ విధంగా జీవించాము. మనకు ఇక్కడ తమిళనాడులో ఉన్న, కన్యాకుమారిలో ఉన్న హిమాలయాలు అంటే చాలా పవిత్రమైనవి. మనకు సంబంధం లేదనుకుంటాం, కానీ పవిత్ర భావన ఈ ప్రజల్లో ఉంది. గంగ అంటే పవిత్ర భావన ఈ ప్రజల్లో ఉంది. ఇది సాంస్కృతిక బంధము. దీనిని మోడీ రిపీటెడ్ గా అటు దేశానికి, ఉత్తర భారతానికి, ఇటు దక్షిణ భారతానికి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు ఒక నాయకుడిగా. అందుకే మనము కేవలం ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా మీడియా పీపుల్ దీన్ని అనలైజ్ చేయడం అలవాటైంది కనుక మనకు అలా అనిపిస్తుంది. కానీ తప్పకుండా ఎన్నికలకు ఏ రాజకీయ నాయకుడైనా ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు కనుక తప్పకుండా అక్కడి ప్రజల మనోభావాలపైన, వీటిపైన ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నాడు, మంచి ఫలితాలు సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు. అంటే మురళీ మనోహర్ గారు, మీరు అన్నట్లు ఇది సాంస్కృతికంగా మనం జాతీయవాదం వినిపిస్తూ, అండ్ మీరు అన్నట్టు ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్న పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇది ఓటు కోసం కాదు అనేది. బట్ ఇక్కడికి వస్తే రాబోయే రోజుల్లో నిజంగానే మనకు ఈ లోక్సభ ఎలక్షన్స్ కారణంగా మనం దాని గురించి అనుకోకుండానే ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నాయి. సో ఆ రకంగా చూసినప్పటికీ ఈ ద్రవిడవాదం అనే విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఏఐఏడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా అంటే బీజేపీతో ఏఐఏడిఎంకే ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా కాస్త పక్కన పెడితే, ఈ ద్రవిడవాదానికి అటు బీజేపీ ఎంట్రీకి ఎటువంటి సంబంధాలు ఉండబోతున్నాయి, అసలు అది ఎంట్రీ ఉంటుందా లేకపోతే ప్రపంచమే సృష్టిస్తుందా, ఎలా అర్థం చేసుకోవాలి? మరి మొదటిసారి ఒక పార్టీ ఛాలెంజ్ చేస్తుంది డిఎంకే, ఏఐడిఎంకే కు సంబంధం లేకుండా, నాన్ డిఎంకే నాన్ ఏఐడిఎంకే పార్టీ ఒకటి ఈసారి డైరెక్ట్ గా ఎంత ధైర్యంగా వాటితో సంబంధం లేకుండా నిలబడి ఛాలెంజ్ చేసేది ఎత్తుందో, ఇది ద్రవిడ రాజకీయాలని తప్పకుండా ఒక కుదుపు కుదుపుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అనుకున్నారు ఒక భ్రమలో, ఈ ద్రవిడ వాదం అనేది ఇది డిఫరెంట్ కనుక ఈ నేషనల్ ఇంతకుముందు వచ్చిన సాంస్కృతిక బంధం ఏదైతుందో దానిని విభేదిస్తుంది ఇది అని అందరు అనుకుంటున్నారు. పెరియార్ వాదాన్ని ఛాలెంజ్ చేశాడు అన్నమలై, డైరెక్ట్ గా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ప్రజలు ఇచ్చేటువంటి ఓట్ ఏదైతే ఉంటుందో, ఇది ఒక ఐడియాలజికల్ వార్ కూడా జరుగుతుంది. కేవలం పొలిటికల్ వార్ కాదు, ఇది సైద్ధాంతికమైన వార్ జరగబోతుంది. జయలలితను ఇక్కడ తెలంగాణలో పాలమూరు జిల్లా, సారీ ఎవరు స్వామీజీని, జయేంద్ర సరస్వతిని, వారిని ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఒక టెంపుల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లింది జయలలిత. చాలా ఒక కుదుపు, అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అక్కడి నుంచి మొదలు పెడితే ఆధ్యాత్మికత ఏదైతే తమిళనాడులో ఉంటుందో వాటిని దెబ్బతీసే ప్రయత్నాలు అందరూ చేశారు. ముఖ్యంగా సనాతన ధర్మం పైన దాడులు ఏదైతుందో, ఇంత చులకన చేయడము విషయాలు ఏవైతున్నో, ఇప్పుడు ఇవన్నీ తేల్తాయి. ప్రజల మనోభావాలు ఏంటి, తమిళ ప్రజల యొక్క మనోభావాలు ఎటువైపు ఉన్నాయి, వీడు చెప్పే తమిళ ద్రవిడ వాదము, పెరియార్ వాదము, ఇది నిజమా, ప్రజల్లో గూడు కట్టుకొని ఉందా, దానికి ఏం సంబంధం లేదు అనే విషయము ఇప్పుడు తేలుతుంది. నిజమైనటువంటి ఫైట్ ఇది. కనుక ఇది నేను అలా చూస్తున్నాను. అందుకే ఓపెన్ గా మనకు కూడా ఒక మంచి ఇదే నంబర్ గేమ్ కన్నా ముఖ్యంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ అందరూ చెప్తా ఉన్నారు పెరుగుతుంది అని. తమిళనాడులో ఒక వింతైన విషయం ఏంటంటే, అత్యధికంగా దేవాలయాలు ఉండేటువంటి ప్రాంతము తమిళనాడు. సనాతన ధర్మానికి పునాదులన్నీ అక్కడే ఉన్నాయి, కానీ సనాతన ధర్మం పైన దాడి కూడా విపరీతంగా అక్కడే జరుగుతుంది. ప్రజలు ఎటు ఉన్నారు అనేది ఇప్పుడు తేలేటువంటి గొప్ప అంశం. అందుకే నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను. నేను మామూలుగా నంబర్ గేమ్ గురించి, ఎందుకంటే మోడీకి నంబర్ వస్తుంది, మోడీ మళ్ళా అధికారంలోకి వస్తారు అనేది మ్యాటర్ ఇస్ వెరీ క్లియర్. కనుక నేను మీరు అంటున్నారు చూడండి, ఇది సునామీ ఏదైతే ఉందో తప్పకుండా సునామీ కాబోతుందండి. డబుల్ డిజిట్ లో నంబర్, అదేంటి బీజేపీ నంబర్ ఉండబోతుంది.
మీరు అన్నట్టుగా చివరకు పాలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది షాక్ ట్రీట్మెంటే అవుతుంది. ఓకే ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.